హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి న్యాచురల్గా మన ఇంట్లో ఉండేవాడితోనే ఒక 15 or 20 days మన కలర్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక మంచి పౌడర్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ పౌడర్ వల్ల ఏంటంటే మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. సో మీకు 20 days మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ పౌడర్ని మనం స్క్రబ్బింగ్గా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని బ్యూటీ టిప్స్ చూడటం కోసం. ఈ ప్యాక్ చేసుకోవడానికి ముందుగా మనం ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నామండి. ఈ ఎర్ర కందిపప్పులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. మన ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది, అలాగే మన స్కిన్ టైట్ చేస్తుంది, మన స్కిన్ని గ్లో కూడా చేస్తుందండి. అలాగే మన చర్మం మీద ఉండే ముడతలను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పుని 1 spoon తీసుకుంటున్నాను. అలాగే నేను 1 spoon పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పు ఏంటంటే మన స్కిన్ని చాలా గ్లో చేస్తుందండి. మన స్కిన్ మీద ఉండే మురికి అంతా కూడా వదిలించడంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 1 spoon బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ మన స్కిన్కి చాలా మంచిది, మన స్కిన్ని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 spoon శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పు వల్ల కూడా మన ఫేస్ అనేది చాలా వరకు గ్లో అవుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 కూడా మన స్కిన్ని కాంతివంతంగా ఉంచడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. ఇక్కడ వచ్చేసి నేను 1 spoon క్వాంటిటీ తీసుకున్నాను. మీరు 1 cup క్వాంటిటీ కూడా తీసుకుని ఎక్కువ పిండి చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అవైలబుల్గా ఉంటే ఇందులో మీరు కొన్ని రోజ్ పెటల్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పౌడర్ను మనం ఒకసారి జల్లించుకుందామండి, ఇంకా సాఫ్ట్ పిండిలా. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ను ఏం చేస్తారంటే మీరు రోజు ఫేస్ వాష్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్బింగ్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. ఒకసారి డెఫినెట్గా వాడి చూడండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ను మనం ఇలా 1 bottle స్టోర్ చేసి పెట్టుకుందాం. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా రెడీ చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి. మీరు 1-20 days వాడి చూసారంటే మీ స్కిన్ కలర్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే 1 like చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching friends. See you the next video.